రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగనపేట గ్రామానికి చెందిన గుర్రపు మాలవారి మేకలు లింగనపేట మల్లారెడ్డిపేట శివారు ప్రాంతంలో పెనమ్మడుగు వాగు పక్కన మేకలకు దాహమైతే నీరు తాగాయి. ఆ నీరు విషపు నీరు కావడంతో మేస్తుండగా 12 మేకలు మృత్యువాత పడ్డాయి. మేకల కాపరి లభుదిబోమంటూ బోరున ఏడ్చాడు. ప్రభుత్వం ఆదుకుని నష్టపరిహారం అందించాలని మేకల కాపరి వేడుకుంటున్నాడు. చిత్తపాండిపోయిల్ అంటే ఇవన్నీ ఒక్కలే ఎంతమంది ఇవన్నీ ఒక్కలు అంటే మీ నేమ్ కూడా 3 6 8 11 మా చెప్పుకుని ఏం చేస్తుందో గడ్డి కూడా పాతవాటది మందు డబ్బాలుగా గుడిచె కాడ నీళ్ళు నీళ్ళు కట్టి పెడితే ఏం లాభం ఉండదు ఏం లాభం ఉండదు మేము బతుకుడు వాళ్ళం బెదిరితే దెబ్బ కొట్టునుండే ఒక దెబ్బ కొట్టినా పరాకు ఉంటుంది అయ్యో కొమ్మ కొట్టిరా యాప కొమ్మ కొట్టిరా దెబ్బ కొట్టినా కూడా దానికి కట్టేసినా పరాకు ఉండే దాని ఏందో దాన్ని మా మాట్లాడి చెప్పుదుంటే మీ మాట్లాడి ఏందో వచ్చి చెప్తుంది మీ పేరు వల్ల మాకేముండదు కావుడి మీద నేను మా భక్తి అంతా కావుడి మీద ఒక దెబ్బ కొట్టినా ఏం తోటైనా లేదా ఆయన ఏం చేయలేదో కొంత చెప్పుండ్రు అట్లా చెప్పుర్రు సరే మేము అడుగుతాము ఏమన్నా ఇంకా కట్టించుకొని మా దగ్గర ఏం లేదా దగ్గర కట్టించుకొని తట్టుకొని ఇంత తప్ప న్యాయం ఉంటుందా అన్యాయం ఉంటుందా మా కూటకు గతిలేక మేము మీకు రాసుకొని వస్తాము చెప్పు.